డాక్టర్ గారు 40 సంవత్సరాలు దాటిన వారిలో ఎముకలు కండరాల నొప్పులకు కారణం కాల్షియం లోపమే అని అంటున్నారు. ఇదెంతవరకు నిజం? ఈ వయసు దాటిన వారు ఎన్ని నెలలకు ఒకసారి ఈ కాల్షియం డెఫిషియన్సీ టెస్ట్ చేయించుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మనం ఆడవాళ్ళు మగవాళ్ళుగా డివైడ్ చేసుకుంటే వాళ్ళలో రకరకాల కారణాలు ఉంటాయి ఈ ఎముకల్లో నొప్పులకి. సో మీరు అన్నట్టు అరౌండ్ 40 ఇయర్స్ మేల్స్కి ఈ కండరాల నొప్పులు ఎముకల నొప్పులు వస్తున్నాయంటే కాల్షియం కన్నా ఎక్కువ యూజువల్గా వైటమిన్ డి అనేది బాడీలో తగ్గడం మూలన ఈ ప్రాబ్లం వస్తుంది. సో నార్మల్గా మనం ఇప్పుడు బాడీ కాల్షియం గురించి చెక్ చేసుకుంటే నియర్లీ 99% ఆఫ్ కాల్షియం అనేది బోన్స్లోనే ఉంటుంది. సో కాబట్టి మనం బ్లడ్ టెస్ట్ చేసి కాల్షియం బాగుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి బోన్స్లో కాల్షియం తక్కువ ఉండి కూడా నార్మల్గా మనం బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్ అని వస్తుంది. కాబట్టి నార్మల్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఉన్నంత మాత్రాన బోన్స్లో కాల్షియం నార్మల్గా ఉన్నట్టు కాదు. సో ఇప్పుడు అన్నట్టు మనం ఇప్పుడు 40 ఇయర్స్ పైబడ్డ మగవాళ్ళల్లో యూజువల్గా ఈ బోన్ పెయిన్స్ వాటికి ముఖ్య కారణం ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. సో వైటమిన్ డి అనేది బాడీలో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వైటమిన్స్. దాని ఫంక్షన్ ఏంటంటే బాడీలో మనం తీసుకునే ఆహారంలో ఉన్న కాల్షియంని అబ్జర్బ్ చేసుకోవడం. సో కొంతమంది మగవాళ్ళల్లో ఏంటంటే 40 ఇయర్స్ పైన అయిన తర్వాత యూజువల్గా వైటమిన్ డి లోపం వల్ల కాల్షియం అనేది సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వలన బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గి వాళ్ళకి బోన్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ వస్తుంటాయి. సో వాళ్ళు బ్లడ్ కాల్షియం చేయించుకున్నా కానీ నార్మల్గానే ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో వైటమిన్ డి అనేది చెక్ చేసుకుని దాన్ని ఎంత డెఫిషియన్సీ ఉందో చూసుకుని దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్గా ఈ మజిల్ పెయిన్స్ బోన్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఈ 40 ఇయర్స్ పైబడ్డ ఆడవాళ్ళల్లో చూసుకుంటే యూజువల్గా ఆడవాళ్ళకి మెనోపాజ్ అంటే ఇప్పుడు మంత్లీ పీరియడ్స్ ఆగిపోవడం యూజువల్గా అరౌండ్ 45 to 52 ఇయర్స్ మధ్యలో జరుగుతుంది. వీళ్ళల్లో ఏంటంటే ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత మంత్లీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోనల్ ఎఫెక్ట్ బోన్స్ మీద తగ్గిపోయి బోన్స్ జనరల్గా వీక్ అవుతుంటాయి. సో వీళ్ళల్లో ఏంటంటే అలాంగ్ విత్ ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ మనం మగవాళ్ళలో ఏదైతే అనుకుంటున్నామో దాంతోపాటు పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటే ఆ బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గడం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఈ 40-45 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళు ఈ మెనోపాజ్ స్టేజ్లో ఈ బోన్ పెయిన్స్ని తో బాధపడుతుంటే వాళ్ళు వైటమిన్ డి సప్లిమెంటేషన్తో పాటు ఆ బోన్ డెన్సిటీ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆ బోన్ డెన్సిటీ పరంగా బోన్ వీక్ ఉందని నిర్ధారణ అయితే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్గా ఈ బోన్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి.